నమస్తే, నేను మీ విష్ణు మేనియా. మనలో చాలా మంది అయితే ఐఫోన్స్ యూజ్డ్ మార్కెట్ లో కొంటూ ఉంటారు, ఓఎల్ఎక్స్ లో కొంటూ ఉంటారు, అండ్ బయట చాలా దగ్గరలో ఐఫోన్స్ అయితే కొంటూ ఉంటారు. అయితే అది కొనేటప్పుడు చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, ఇది ఒరిజినల్ ఐఫోనా ఫేక్ ఐఫోనా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో ఆ డౌట్ నైతే క్లియర్ చేసేద్దాం. ఈ వీడియో మీకు ఫుల్ గా అర్థం అవ్వాలంటే వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ గా అనిపిస్తున్నా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఫోన్ ఒరిజినల్ ఆ ఫేక్ అని కనుక్కోవడానికి ఫస్ట్ మనం బేసిక్ థింగ్స్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఐఫోన్ తీసుకోగానే మనం అబ్జర్వ్ చేయాల్సింది దాని ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ అయితే ఒరిజినల్ ఐఫోన్ ది చాలా ప్రీమియం ఉంటుంది. మొత్తం బాక్స్ మొత్తం కూడా మాక్సిమం పేపర్ వర్క్ ఉంటుంది. మనం ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయం. ఇక్కడ కూడా మనకి పేపరే చూడొచ్చు, ఇది కూడా మనకి ప్లాస్టిక్ అయితే ఉండదు. అండ్ లోపల మనం చూసుకున్న కంటెంట్స్ కూడా మొత్తం మనకి పేపర్ వర్కే ఉంటుంది, మాక్సిమం ప్లాస్టిక్ అయితే ఉండదు. ఫోన్ తీసుకోగానే బేసిక్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది దాని ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ అయితే చాలా ప్రీమియం ఉంటుంది, అండ్ మాక్సిమం మనం పేపర్ వర్క్ అయితే చూడాలి. సెకండ్ బేసిక్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది దీని యొక్క బిల్ట్ క్వాలిటీ. ఈ బిల్ట్ క్వాలిటీని అయితే అబ్జర్వ్ చేయండి, అండ్ వీటి యొక్క ప్రీమియం ఫినిషింగ్ అబ్జర్వ్ చేయండి. మనకి సైడ్స్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ దీని యొక్క ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఐఫోన్స్ ది. ఈ ప్రీమియం ఫినిషింగ్ అయితే క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి. నేను చాలా ఫేక్ ఐఫోన్స్ లో అబ్జర్వ్ చేశాను, వీటి యొక్క ఫినిషింగ్ కానీ వాటి యొక్క క్వాలిటీ కానీ అస్సలు బాగుండదు. వీటితో కంపేర్ చేసుకుంటే మనం జస్ట్ ఇన్ హ్యాండ్ తీసుకోగానే వాటిని అయితే ఈజీగా కనిపెట్టచ్చు. దీని యొక్క ప్రీమియం ఫీలింగ్ ఎలాంటి ఫేక్ ఐఫోన్లు అయితే ఖచ్చితంగా రాదు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ మనం మొబైల్ని చూడంగానే అది ఒరిజినల్ ఐఫోనా ఫేక్ ఐఫోనా అని డెఫినెట్లీ కనిపెట్టచ్చు. మనం మొబైల్ని టర్న్ ఆన్ చేయగానే మనకి యాపిల్ లోగో అయితే వస్తుంది, ఇదైతే అబ్జర్వ్ చేయండి. ఈ ఐఫోన్స్ లో ఐఓఎస్ ఇంటర్ఫేస్ అయితే అబ్జర్వ్ చేయండి. మనకి మాక్సిమం ఫేక్ ఐఫోన్స్ లో ఈ ఐఓఎస్ ఇంటర్ఫేస్ అయితే ఉండదు, ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ అయితే ఉంటాయి, ప్లేస్టోర్ గూగుల్ దానికి సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయి. మనకి ఐఫోన్లో ప్లేస్టోర్ కానీ గూగుల్కి సంబంధించిన యాప్స్ కానీ మనకి డిఫాల్ట్గా అయితే ఉండవు. సో ఇది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాపిల్ టీవీ, యాప్ స్టోర్ ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా మీరు మొబైల్ టర్న్ ఆన్ చేయగానే డివైస్ యొక్క ఇంటర్ఫేస్ని బట్టి కూడా మీరు ఫేక్ ఐఫోనా ఒరిజినల్ ఐఫోనా అని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మనం కొన్ని బేసిక్ థింగ్స్ యూజ్ చేసి కూడా అది ఒరిజినల్ ఐఫోనా ఫేక్ ఐఫోనా అని మనం 100% క్లియర్గా అయితే చెప్పొచ్చు. ప్యాకేజింగ్ చూడండి, ఐఫోన్ లో మనకి ప్యాకేజింగ్ ప్రీమియం ఉంటుంది, అండ్ మాక్సిమం పేపర్ వర్క్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మీరు బిల్ట్ క్వాలిటీ అబ్జర్వ్ చేయండి. ఐఫోన్స్ లో బిల్ట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంటుంది, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన ఐఓఎస్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేయండి. ఈ ఐఓఎస్ ఇంటర్ఫేస్ అయితే మాక్సిమం క్లోన్ ఐఫోన్స్ లో రాదు. ఈ బేసిక్ థింగ్స్ యూజ్ చేసి కూడా మనం ఈజీగా అయితే ఫేక్ ఐఫోన్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలర్ ఓపెన్ చేసి *#06# అని డైల్ చేస్తే మనకి దీని ఐఎంఈఏ నెంబర్స్ అయితే వస్తాయి. ఈ ఐఎంఈఏ నెంబర్స్, ఈ బాక్స్ పై నుండి ఐఎంఈఏ నెంబర్స్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒరిజినల్ ఐఫోన్ అయితే 100% బిల్ మీద కానీ బాక్స్ మీద కానీ ఉండే ఐఎంఈఏ నెంబర్ అయితే ఫోన్లో ఉండే ఐఎంఈఏ నెంబర్తో ఖచ్చితంగా అయితే మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ ఐఫోన్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్తే మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది అబౌట్ సెక్షన్లో. అబౌట్ సెక్షన్లో ఆ సీరియల్ నెంబర్ని అయితే మీరు కాపీ చేసి యాపిల్ చెక్కర్ అనే వెబ్సైట్లో అయితే ఆ సీరియల్ నెంబర్ని అయితే పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసిన వెంటనే మీరు చెక్ అని కొడితే మనకి ఐఫోన్ యొక్క డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. ఐఫోన్ ఎంత వేరియంట్ ఉంది, ఎంతవరకు వారంటీ ఉంది, వ్యాలిడ్ పర్చేసా కాదా, ఇవన్నీ మనకి డీటెయిల్స్ అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. అదే ఫేక్ ఐఫోన్ మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మినిమం మనకి డీటెయిల్స్ అయితే రావు. ఒకవేళ వచ్చినా కూడా కరెక్ట్ డీటెయిల్స్ అయితే రావు. అదర్ ఫోన్ యొక్క డీటెయిల్స్ కానీ, అదర్ ఫోన్ యొక్క వారంటీ కానీ ఇవన్నీ మనకైతే డిస్ప్లే చేస్తుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, మనకి ఈ ఫోన్ యొక్క మోడల్ నెంబరు, ఈ ఫోన్ యొక్క మోడలు, దీని వారంటీ అక్కడ క్లియర్గా చూపిస్తుందా లేదా అనేది అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం మాక్సిమం ఫేక్ ఐఫోన్స్లో ప్లేస్టోర్ అయితే చూస్తాం. మనకి యాప్ స్టోర్ ఏదైతే ఉందో ఈ యాప్ స్టోర్ అయితే ఫేక్ ఐఫోన్స్లో అయితే మ్యాక్సిమం రాదు. వచ్చినా కూడా మనకి దాంట్లో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అని చూపించినా కూడా మనకి అది ప్లేస్టోరే ఓపెన్ చేస్తుంది. సో ఈ యాప్ స్టోర్ అంటే కొన్ని యాపిల్ యాప్స్ అయితే ఉన్నాయి, ఆ యాప్స్ అయితే మనకి కేవలం ఈ ఐఓఎస్లోనే వస్తాయి, అది మనకి ఫేక్ ఐఫోన్లో అయితే రాదు. అది కూడా మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసుకో.
ఓకే, రీసెంట్ టైమ్స్లో అదర్ కంట్రీ మొబైల్స్ అయితే ఇక్కడ ఎక్కువైపోతున్నాయి. సో అదర్ కంట్రీ మొబైల్స్ కొనే ముందు మీరు సిమ్ రెస్ట్రిక్షన్స్ అనేది అయితే అబ్జర్వ్ చేయండి. సిమ్ రెస్ట్రిక్షన్లో నో, ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు అని మెన్షన్ చేస్తుంటే మనం ఆ మొబైల్ కొనుక్కోవచ్చు. లేదు సిమ్ లాక్ కానీ సిమ్ రెస్ట్రిక్షన్ కానీ అక్కడ ఉంటే మాత్రం ఆ మొబైల్ అయితే మనం మ్యాక్సిమం ఇక్కడ పర్చేస్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మన ఇక్కడ ఇండియన్ నెట్వర్క్స్ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆ ఫోన్లు అయితే వర్క్ అవ్వవు అని అర్థం. సో సిమ్ లాక్ అది చెక్ చేసుకోండి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు అని ఉంటే మాత్రం దాన్ని అయితే పర్చేస్ చేయండి. సిమ్ లాక్ ఉండే మొబైల్స్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మనం యూజ్డ్ ఐఫోన్స్ కొంటుంటే మనకి అబౌట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏమైనా పార్ట్స్ చేంజ్ చేస్తున్నా, డిస్ప్లే చేంజ్ చేస్తున్నా, బ్యాటరీ చేంజ్ చేస్తున్నా, ఆర్ ఎల్స్ కెమెరా సిస్టమ్ చేంజ్ చేస్తున్నా, మనకి అక్కడైతే క్లియర్ గా డిస్ప్లే చేస్తుంది. ఓకే, డిస్ప్లే హ్యాస్ బీన్ చేంజ్డ్ అంటే అది ఒరిజినల్ పార్ట్ ఆ డూప్లికేట్ పార్ట్ అని కూడా మనకి మెన్షన్ చేస్తుంది. జెన్యూన్ యాపిల్ పార్ట్ అని మెన్షన్ చేస్తుంటే మనకి ఎలాంటి ఇష్యూ లేదు. ఈవెన్ చేంజ్ చేసినా కూడా మనకి యాపిల్ కేర్ లో చేంజ్ చేపిస్తేనే మనకి జెన్యూన్ యాపిల్ పార్ట్ అని వస్తుంది. లేదు బయట చేంజ్ చేపిస్తే మాత్రం అక్కడ అన్నోన్ పార్ట్ అని కానీ లేకపోతే ఎర్రర్ కానీ వస్తుంది. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. కొనే ముందు అక్కడ అబౌట్ సెక్షన్లో పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నాయా లేదా అని చెప్పి మనకి ఐఫోన్ అయితే డిస్ప్లే చేస్తుంది. అది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీరైతే పర్చేస్ చేయండి. సింపుల్గా ఫోన్లో ఉండే ఐఎంఏ నెంబర్ని, బాక్స్లో కానీ బిల్ కానీ ఉండే ఐఎంఏ నెంబర్తో అయితే చెక్ చేసుకోండి. అండ్ యాపిల్ వెబ్సైట్లో దీని యొక్క సీరియల్ నెంబర్ని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నాయా లేదా, సిమ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది, అవన్నీ అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఈ స్టెప్స్ కానీ ఫాలో అయితే అది ఫేక్ ఐఫోనా ఒరిజినల్ ఐఫోనా అని ఈజీగా కనిపెట్టేయచ్చు. వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ గా అనిపిస్తున్నా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.